హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టెక్మ్ వీడియోస్ మన నాణి టెక్కిం వీడియోస్లో సైకోమెట్రిక్ క్లాసెస్లోకి మీకు స్వాగతము ఈరోజు క్లాసిఫికేషన్ గురించి ఒక టెస్ట్ వన్ అని అయితే చేయబోతున్నాను ఇది మనకి ఆన్లైన్ ఎగ్జాము ఎన్టీపీసీ ఏఎస్ఎంకి జరిగినటువంటి రెండు వేల పదిహేడు ఆరవ నెల ముప్పై తారీఖున జరిగినటువంటి ఎగ్జాము మనందరికీ తెలుసు మనకి క్లాసిఫికేషన్ టెస్ట్లో చాలామంది ఇది రీజనింగ్ టైప్ అనుకుంటారు ఓకే కొంచెం ఆ టైప్ అనుకోండి ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టైం వచ్చేసరికి టెన్ మినిట్స్ ఉండింది ఓకేనా ఫ్రెండ్స్ మరి క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మన క్లాస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి విలువైనటువంటి సమాచారాన్ని చేరచేయండి ఓకేనా మరి క్లాస్ని స్టార్ట్ చేసుకుందాము మీరు గమనించండి క్వశ్చన్లు ఉంటాయి కేవలం టెన్ మినిట్స్ మాత్రమే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉండిద్ది నేను ఆల్రెడీ మీకు కొన్ని రూల్స్ చెప్పడం జరిగింది ఆ రూల్స్ని ఒకసారి మీరు రివిజన్ చేయండి ఓకేనా ఆ క్లాసు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది ఆ లింక్ ద్వారా మీకు క్లిక్ చేసినట్టయితే ఆ వీడియో లింక్ మీకు ఆ వీడియో మీకు వచ్చిద్ది అందులో రూల్స్ చెప్పాను ఓకేనా అలాగే సైకోమెట్రిక్ అనేటువంటి ప్లేలిస్ట్ ఉంది మన దాంట్లో ఆ లిస్ట్లోకి వెళ్ళినా మీకు ఆ వీడియో అక్కడ కనబడటం జరిగిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం గమనించండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ అనేది యొక్క లైన్కి ఆపోజిట్ సైడ్ వెళ్తుంది చూసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ లైన్కి ఆపోజిట్ సైడ్ లైన్కి ఆపోజిట్ సైడ్ కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే లైన్ వైపు వెళ్ళటం జరిగింది కాబట్టి ఫస్ట్గా ఆన్సర్ వచ్చేసరికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నేను మీరు గమనించండి ఒక రూల్ చెప్పాను ఆ రూల్ ఏంటంటే వన్ ఇస్ టూ టూ ఇష్ టూ ఈ యొక్క రూల్ ద్వారా ఈ యొక్క క్వశ్చన్ని చేయటం జరుగుతుంది మీరు గమనించినట్లయితే చూడండి దీనికి ఇది అంటే బీకి డి అనేది మిర్రర్ ఇమేజ్ అన్నమాట అర్థమవుతుంది కదా బీకి డి అనేది మిర్రర్ ఇమేజ్ అయితే ఈ ఈ బీకి ఈ సికి డి అనేది మిర్రర్ ఇమేజ్ అయింది ఈ రెండు ఒకదానికోటి మిర్రర్ ఇమేజ్ ఈ రెండు ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ దీనికి నేను పెట్టినటువంటి ఫార్ములా వన్ ఇస్టు టూ ఇస్టు టూ అని నేను మీకు క్లాసిఫికేషన్ బేసిక్స్ క్లాసెస్లో బ్లే బేసిక్ రూల్స్లో మీకు చెప్పడం జరిగింది థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మూడో క్వశ్చన్ మీరు గమనించినట్లయితే నేను చెప్పినటువంటి రూల్స్లో బేస్ అండ్ కార్నర్ రూల్ అని ఉండిద్ది బేస్ అండ్ కార్నర్ రూల్ మీరు గమనించినట్లయితే ఎక్స్ అనేది బేస్ వైపు ఉంది ఇక్కడ బేస్ వైపు ఉంది ఇక్కడ బేస్ వైపు ఉంది ఇక్కడ బేస్ వైపు ఉంది కానీ ఇక్కడ సెంటర్లో ఉండటం జరిగింది అందుకని ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఇక్కడ మీరు గమనించినట్లయితే నాలుగవ దానికి సర్కిల్కి కొంచెం ఓపెన్ చేసింది దీనికి మీరు చూసినట్లయితే నేను దీనికి పెట్టినటువంటి ఫార్ములా నెంబర్ ఆఫ్ లైన్స్ మీరు రూల్స్ని ఒకసారి చదవండి మీకు అర్థమైద్ది నేను నెంబర్ ఆఫ్ లైన్స్ అని దీనికి రూల్ పెట్టడం జరిగింది ఈ యొక్క నాలుగవ క్వశ్చన్ని ఈ యొక్క రూల్ ద్వారా చేస్తాను ఎలా అంటే మీరు గమనించండి ఒకటి రెండు మూడు నాలుగు లైన్స్ ఉన్నాయి ఈ నాలుగు లైన్స్ కూడా ఇక్కడ చూస్తే మూడు లైన్స్ ఉన్నాయి అంటే నాలుగు లైన్స్కి మూడు లైన్స్ అయినాయి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి లోపల చూస్తే రెండు లైన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా నాలుగు లోపల మూడు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఐదు లైన్స్ కానీ ఇక్కడ మూడు ఇక్కడ డిఫరెన్స్ ఒకటి డిఫరెన్స్ ఒకటి డిఫరెన్స్ ఒకటి కానీ ఇక్కడ డిఫరెన్స్ రెండు వచ్చింది అందుకు నేను దీనికి నంబర్ ఆఫ్ లైన్స్ అని ఈ యొక్క రూల్ ద్వారా నేను ఈ క్వశ్చన్ చేస్తాను అనమాట నేనైతే మీరు ఎలా చేస్తారు మీరు కూడా సేమ్ ఇలాగే చేయవచ్చు నెంబర్ ఫైవ్ క్వశ్చన్ గమనించండి ఈ యొక్క క్వశ్చన్ నేను అప్పు అండ్ డౌన్ రూల్ ద్వారా చేస్తాను అప్పు అండ్ డౌన్ రూల్ ఎలా ఎలాగో ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ప్యూర్ బ్లాక్ ఉంది దానికి కిందకు ఉందన్నమాట ఇక్కడ కూడా ప్యూర్ బ్లాక్ దానికి కింద సైడు ఇక్కడ ప్యూర్ బ్లాక్ ఉంది దానికి కూడా కింద సైడ్ ఉంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్యూర్ బ్లాక్కి ఈ లైన్స్ అనేవి అడ్జస్టెంట్ సైడ్కి అంటే ఇక్కడ ఆపోజిట్ కిందకి వెళ్తుంటే ఇక్కడ పైకి వెళ్తున్నాయి అందుకని నేను దీనికి అప్ అండ్ డౌన్ రూల్ అని చెప్పడం జరిగింది ఎందుకు ఇక్కడ కిందకి వెళ్తుంటే ఇక్కడ పై వైపుకి వెళ్ళటం జరిగింది ఓకేనా ఇదొక్కటి డిఫరెంట్గా ఉండటం వల్ల ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్కి ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఇది కూడా సేమ్ అప్ అండ్ డౌన్ రూల్లోనే నేనైతే చేయటం జరుగుతుంది ఓకేనా అది ఎలాగో గమనించినట్లయితే ఇది బేస్గా ఇది రియల్ ఫిగర్గా మీరు భావించినట్లయితే ఇది పైకొంది దీనికి రైట్ సైడ్ పైకి ఉంది దీనికి రైట్ సైడ్ పైకొంది దీనికి రైట్ సైడ్ పైకి ఉంది దీనికి గమనించినట్లయితే ఇటు సైడ్ కిందకి ఇటు సైడ్ కిందకి ఇక్కడ కూడా కిందకుంది కానీ ఇక్కడ బోత్ రెండు కూడా పైకి ఉండటం జరిగింది బోత్ రెండు కూడా పైకి ఉండటం జరిగింది అందుకని దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డి అనమాట డి అనేది ఆరో క్వశ్చన్కి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏడవది మీరు గమనించినట్లయితే ఇది ఇది నేను ఇది కూడా సేమ్ అప్ అండ్ డౌన్ రూల్ ప్రకారం చేస్తాను అలాగంటే ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇన్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ఇంటూ ప్లస్ అని ఉంది ఇవన్నీ సేమ్గా ఉన్నాయి ఇంకా మనం గమనించాల్సింది ఇది కిందకుంటే పైకి ఉంది పైకుంటే కిందకుంది కొంది పైకుంటే అన్నమాట కానీ ఇక్కడ రెండు కూడా కిందకున్నాయి ఇక్కడ కొంచెం మనకు డిఫరెన్స్ ఉంది అందుకని ఇవి పైకుంటే కిందకుంది అంటే పైన అంటే అప్పు కిందకంటే డౌన్ ఈ విధంగా ఈ రూల్ని ఏర్పాటు చేయడం ద్వారా నేను ఈ క్వశ్చన్ చేయగలుగుతాను నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవ క్వశ్చన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్ ఎలా చేస్తానంటే ఫస్ట్లో గమనిస్తే మీకు అర్థం కాదు ప్లస్ స్టారు ప్లస్ రివర్స్ రివర్స్ స్టారు ప్లస్ స్టారు ఇది ఇంటూ రివర్స్ స్టారు ఇంటూ రివర్స్ స్టారు ఇక్కడ మీరు గమనించినట్లయితే మూడు ఇంటూలు ఉన్నాయి రెండు ప్లస్లు ఉన్నాయి అంటే టూ ఇస్టు త్రీ రేషియోలో మన ఆన్సర్ వచ్చిద్దా అంటే ఆన్సర్ రాదు ఇది తప్పనమాట టూ టూ త్రీ అనేటువంటి రేషియో తప్పు రాంగ్ ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా చేయాలంటే మీరు గమనించండి నేను చెప్పినటువంటి రేషియో వన్ ఇష్ టూ ఇష్ టూ ఇప్పుడు చూద్దాము ఎలా అనేది ఏసీకి బిడికి ఏ సికి బీడికి కలిసినాయి కానీ ఇది డిఫరెంట్గా ఉండటం వల్ల ఇక్కడ మీరు గమనించండి చిన్ని స్టార్ ఉంది కదా ఇవి ఎక్కువ స్టార్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కువ స్టార్లు ఉండటం జరిగింది అందుకని ఇది ఆర్డ్ వన్లోకి వెళ్ళిపోయింది ఇంకా కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వటం జరిగింది అనమాట టెలిగ్రామ్ ఛానల్లో వచ్చిద్ది ఓకేనా లైక్ చేయండి ఈ యొక్క వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది కాబట్టి లైక్ చేయండి మీకోసము నా టైం కూడా వెచ్చించి చేస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నాకు ఈ యొక్క వీడియో రెడీ చేయడానికి కనీసం అరగంట క్లాస్ అయినా కానీ ఎడిటింగ్కి అప్లోడింగ్కి ఇంకా అవన్నీ చేయడానికి ఒక టూ అవర్స్ పైన పెట్టిద్ది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నైన్త్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇది నా యొక్క రూల్ వచ్చేసరికి ఫిగర్ చేంజ్ నేను ఫస్ట్ టైము ఈ యొక్క పాటు చేస్తున్నా కాబట్టి మీకు రూల్స్ అన్నీ చెప్తున్నా తర్వాత తర్వాత నేను రూల్స్ చెప్పను నేను ఆల్రెడీ ఫస్ట్ బేసిక్ క్లాస్లో రూల్స్ అన్నీ చెప్పా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఓకే ఇక్కడ మీరు గమనించండి ప్లస్ ఉంది ప్లస్ ఉంది ప్లస్ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఆ ఇంటూ అనేది రాకూడదు కాబట్టి అన్నమాట ఇది తప్పు ఆన్సర్ ఇది ఆన్సర్ అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పదవది మీరు గమనిస్తే ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ కానీ ఇక్కడ ప్లస్ ఉండటం జరిగింది దీన్ని నేను మిస్సింగ్ ఫిగర్ మిస్సింగ్ ఫిగర్ అనేటువంటి రూల్ ద్వారా చేస్తాను మిస్సింగ్ ఫిగర్ అనేటువంటి రూల్ ద్వారా చేయటం జరుగుతుంది ఓకే ఇప్పుడు లెవెంత్ లెవెన్త్ చూద్దాం ఈ లెవెన్త్లో మనకి గమనించినట్లయితే ఇక్కడ మీరు ఎరోస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎరోస్ ఇచ్చినప్పుడు మీరు యారోస్ని గమనించాల్సి ఉండద్ది యాస్ని ఏం చేయాలంటే మీరు గమనించాలన్నమాట ఇక్కడ గమనించండి ఇక్కడ గమనించండి ఇక్కడ గమనించండి ఇక్కడ గమని మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలియటం జరిగింది ఇక్కడ డిఫరెన్స్గా ఉంటుంది అందుకని ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ ఇక్కడ మీరు ఈజీగా కనిపెట్టవచ్చు ఫిగర్ మొత్తం కనుక చెక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సేమ్గా ఉన్నాయి ఇది ఒకటి డిఫరెన్స్గా ఉంది కాబట్టి దానికి సి అనేది రైట్ ఆన్సర్ ఇది మిస్సింగ్ ఫిగర్ మిస్సింగ్ ఫిగర్ అనేటువంటి రూల్ ద్వారా చేయటం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ పదమూడవ క్వశ్చన్ని ఎలా చేస్తామంటే సారీ ఇక్కడ గమనించండి యారోకి డాష్ ఉండటం జరిగింది ఇక్కడ యారోకి డాష్ ఉంది ఇక్కడ యారోకి డాష్ ఉంది ఇక్కడ యారోకి డాష్ ఉంది కానీ ఇక్కడ మీరు యారోస్ గమనించినట్లయితే డాష్ లేదు కాబట్టి పదమూడవ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగో క్వశ్చన్ గమనిద్దాం ఫోర్టీన్త్ వన్ ఈ ఫోర్ టెన్త్ వన్ కనుక మీరు గమనించినట్లయితే మిస్సింగ్ ఫిగర్ ఓకేనా మిస్సింగ్ ఫిగర్ అనేటువంటి రూల్ ద్వారా చేయటం జరుగుతుంది మీరు గమనించినట్లయితే ఈ బ్లాక్ ఈ బ్లాక్ దీనికి 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 సెట్ అయ్యింది కానీ మీరు గమనించండి ఇక్కడ ఏకి బీకి ఇక్కడ చేంజ్ వచ్చింది ఇక్కడ సేమ్గా ఉంది ఇక్కడ సేమ్గా ఉంది ఇక్కడ సేమ్గా ఉంది కాబట్టి మనకి ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర చేంజ్ వచ్చింది కాబట్టి పద్నాలుగవ క్వశ్చన్కి బీఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ యొక్క మీరు చూస్తున్నటువంటి క్వశ్చన్ రెండు వేల పదిహేడులో రావటం జరిగింది ఎన్టీపీసీ ఆన్లైన్ ఎగ్జామ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పదిహేనవ క్వశ్చన్ని గమనిద్దాము ఇక్కడ మీరు నేను ఇచ్చేటువంటి రూలు అప్ అండ్ డౌన్ రూల్ ద్వారా అయితే ఈ యొక్క క్వశ్చన్ని చేయటం జరుగుతుంది ఎలా అంటే పైకొంది కొంది పైకి కిందకి పైకి కిందకి ఈ రెండు కూడా పైకి ఉండటం జరిగింది ఇక్కడ కూడా పైకి కిందకుంది కాబట్టి మీరు గమనించినటువంటి అన్నీ కూడా పైకి కింద కొండటం జరిగింది ఇది ఒక్కటే వన్ సైడ్ ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ సిక్స్టీన్త్లో మీరు గమనించినట్లయితే నేను దీనికి మిస్సింగ్ ఫిగర్ ఎందుకంటే మనకు అన్ని ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి మిస్సింగ్ ఫిగర్లోనే చేయగలం మిస్సింగ్ ఫిగర్ లేదా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ నేను బ్లాక్ అండ్ వైట్ రూల్ కూడా మీకు చెప్పడం జరిగింది బ్లాక్ అండ్ వైట్ రూల్ కూడా నేను మీకు చెప్పాను ఇలా ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ రావచ్చు ఇంకా మిస్సింగ్ ఫిగర్ రూల్ రావచ్చు ఈ రెండు రూల్స్లోనే మనం చేయగలం కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఇక్కడ ఒక రాంబస్ ఒక స్క్వేర్ ఇక్కడ రెండు స్క్వేర్లు ఉన్నాయి ఒక బస్సు ఒక స్క్వేర్ ఒక రాంబస్ ఒక స్క్వేర్ ఒక రాంబ ఒక రాంబస్ ఒక స్క్వేర్ ఉండటం జరిగింది కానీ ఆప్షన్ బిలో మట్టికి రెండు స్క్వేర్లు ఉండటం వల్ల పదహారవ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ మన నా ఇంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంతో మీకోసమే కష్టపడుతున్నాను ఈ ప్రజెంట్ అయితే నైటు మీరు గమనించండి నైటు పదకొండు గంటలకు కూడా నేను మీకు రికార్డింగ్ చేయటం జరుగుతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పదిహేడవ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఇక్కడన్నీ కూడా లోపలకు ఉండటం జరిగింది అన్నీ కూడా లోపల కొన్నాయి అన్నీ కూడా లోపల కొన్నాయి అన్నీ కూడా లోపల కొన్నాయి నేనేం చెప్పాను రూలు ఇన్ అండ్ అవుట్ లోపలికి మరియు బయటికి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆప్షన్ బిలో ఇక్కడ రివర్స్ ఉందన్నమాట బయటకు ఉండటం జరిగింది కాబట్టి ఆ పదిహేడవ క్వశ్చన్కి ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు పద్దెనిమిదవ క్వశ్చన్కి గమనిద్దాము పద్దెనిమిదవ క్వశ్చన్కి మీరు కనుక గమనించినట్లయితే మిస్సింగ్ ఫిగర్ లేదా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటువంటి రూల్స్ ద్వారా మనం చేయొచ్చు నేను అయితే మిస్సింగ్ ఫిగర్ ద్వారా చేయడం జరిగింది అలానో చూడండి ఇక్కడ రెండు ఇంటూలు ఉన్నాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇంటూలు ఉండవు అన్నమాట ఇది మిస్సింగ్ ఫిగర్లో భాగము ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ఇంటూ ప్లస్ ఇది ఈ రెండు ఇంటూలు కాదు ఇది ప్లస్ ఇది ఇది ఇంటూ ఇక్కడ మట్టికి రెండు ఇంటూలు ఉండటం వల్ల మనము దీన్ని మిస్సింగ్ ఫిగర్లో చేయటం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే పంతొమ్మిదవ క్వశ్చన్ పంతొమ్మిదవ దాంట్లో మీరు గమనించండి ఇంటూ ఫస్ట్ సైడ్ చెక్ చేసుకోండి ప్లస్ ఉంది ఈజీక్వల్ ఉంది ప్లస్ ఈజీ ఈక్వల్ ప్లస్ ఈజీ ఈక్వల్ టు కానీ ఇక్కడ ఆపోజిట్ రావటం జరిగింది ప్లస్ ఈజీ ఈక్వల్ అందుకని నేను దీనికి పెట్టినటువంటి రూలు సైడ్ అండ్ ఆపోజిట్ రూల్ సైడ్ అండ్ ఆపోజిట్ రూల్ సైడ్ అండ్ ఆపోజిట్ రూల్ ఎందుకు ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి ఇక్కడ చూస్తే ఎదురు బొదురుగా ఉండటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇరవయో క్వశ్చన్ ట్వంటీన్త్ వన్ ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఈ యొక్క వంపు ఉంది కదా దీనికి ఇది పైక్ సైడ్ ఉంది పైక్ ఉంది ఇక్కడ కూడా పైక్ ఉంది ఇక్కడ కూడా పైక్ ఉంది ఇక్కడ కూడా పైకి ఉండటం జరిగింది కానీ ఇక్కడ కిందకు అన్నమాట ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ దీన్ని నేను అప్ అండ్ డౌన్ రూల్లో చేయటం జరుగుతుంది అప్ అండ్ డౌన్ రూల్లో చేయటం జరుగుతుంది అన్నమాట ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ ఇక్కడ మీరు గమనించండి సర్కిల్ ఉంది టు ఉంది యారో ఉంది ఇలా ఉన్నప్పుడు మీరు గమనించాల్సింది యారోస్ కానీ యారోస్ కానీ ఇవి కానీ గమనించాలి ఓకేనా లేదా సర్కిల్ అయినా మీరు గమనించినట్లయితే ఇక్కడ సర్కిల్ కట్ అవుతుంది సర్కిల్ కట్ అవుతుంది సర్కిల్ కట్ అవుతుంది సర్కిల్ కట్ అవుతుంది కానీ ఇక్కడ సర్కిల్ అనేది కటింగ్ కావట్లేదు కాబట్టి ఈ ట్వంటీ వన్ దాంట్లో ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట ఓకే ఏ అనేది రైట్ ఆన్సర్ అయిద్ది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇరవై రెండవది ఇరవై రెండులో మీరు గమనించినట్లయితే ఇక్కడ యారో ఉంది ఇక్కడ కూడా యారో ఉంది ఇక్కడ యారో ఉంది ఇక్కడ డాట్లు ఉన్నాయి ఓకేనా ఇక్కడ యారోస్ ఉన్నాయి కాబట్టి మీరు గమనించినట్లయితే ఇక్కడ డాట్స్ ఉండటం వల్ల మిస్సింగ్ ఫిగర్ యారో రావాల్సింది డాట్ వచ్చింది కాబట్టి మిస్సింగ్ ఫిగర్ అనేటువంటి రూల్ ద్వారా నేను దీన్ని చేయటం జరిగిందనమాట ఇరవై మూడవ క్వశ్చన్ చూద్దాం ఇరవై మూడవ దాంట్లో మీరు కనుక గమనించినట్లయితే ఇది మిర్రర్ ఇమేజ్ టైప్లో ఉంది ఈ రెండు గమనించండి ఈ రెండు మిర్రర్ ఈ రెండు మిర్రర్ ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉండటం జరిగింది మీరు చూసి చెప్పచ్చు ఈ రెండు ఇలా ఉన్నాయి ఈ రెండు మిర్రర్ ఈ రెండు మిర్రర్ ఇది డిఫరెంట్ వన్ ఇరవై నాలుగో క్వశ్చన్కి గమనిద్దాం చూడండి ఈఆర్ఓకి ఇటు ఉంది ఈఆర్ఓకి ఇటు ఉంది ఈఆర్ఓకి ఇటు ఉంది ఇది ఆపోజిట్ సైడ్ ఉంది అన్నమాట ఓకే యాంటీ క్లాక్ క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ నేను చెప్పినటువంటి రూల్స్లో క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం చేయటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ది ఎలా చేస్తామంటే మీరు సింపుల్గా గమనించవచ్చు లైన్స్ని మనం చెక్ చేయాలి వన్ టూ వన్ 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 టూ వన్ టూ మీరు గమనించినట్లయితే ఆప్షన్ సిలో వన్ వన్ మాత్రమే ఉంది ట్వంటీ ఫైవ్కి సి ఇప్పుడు ట్వంటీ సిక్స్ గమనిద్దాము ఇక్కడ ట్వంటీ సిక్స్లో ఈ రెండింటికి మధ్య రెండు తేడా ఉంది 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 ఈ రెండింటికి మధ్య రెండు కానీ ఇక్కడ మూడు ఉండటం జరిగింది ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు కానీ ఇక్కడ రెండు మూడు ఉండటం జరిగింది ఓకేనా రెండు 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 కానీ ఇక్కడ మూడు రెండు ఉండటం వల్ల ఇరవై ఆరవ దానికి డి అనే ఈ అనేటువంటిది రైట్ ఆన్సర్ అయ్యింది ఇప్పుడు చూద్దాము సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం కష్టపడుతున్నాము ఓకేనా ఇరవై ఏడవ క్వశ్చన్కి మీరు గమనించినట్లయితే దీనికి నేను ఇన్ అండ్ అవుట్ రోల్ నేను చెప్పినట్టుగా ఇన్ అండ్ అవుట్ రోల్ ప్రకారం దీన్ని చేస్తాము యారోసు ఇక్కడ లోపల ఉంది ఇక్కడ బయటకుంది ఇక్కడ లోపలికి ఓకేనా ఇన్ను ఇన్ ఇన్ అవుట్ ఇన్ ఇది బి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట ఓకే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్కి గమనిద్దాము ఇక్కడ మీరు ట్వంటీ ఎయిత్ని ఒకసారి గమనించినట్లయితే అప్ అండ్ డౌన్ ఈ ట్రయాంగిల్స్ అన్నీ కూడా అప్లో ఉన్నాయి కానీ ఇది ఒక్కటే కిందకు ఉందన్నమాట కాబట్టి అప్ అండ్ డౌన్ రూల్ ప్రకారం ఈ యొక్క క్వశ్చన్ని చేయటం జరిగింది ట్వంటీ ఎయిట్కి డి ఇప్పుడు ట్వంటీ నైన్ గమనిద్దాము ఒకసారి అన్నీ చెక్కింగ్ చేసుకుంటే ఓకే ఇది ఓకే యూలు చెక్కింగ్ చేసుకుంటే యూలు ఇక్కడ డబల్ యూలు వచ్చినాయి యూ ఓకేనా గమనించండి ఇక్కడ సింగిల్ యూలు ఉన్నాయి సింగిల్ యూస్ ఉన్నాయి కానీ ఇక్కడ డబల్ ఉందన్నమాట కాబట్టి ట్వంటీ నైన్కి ఇస్ ద రైట్ ఆన్సర్ థర్టీన్ గమనిద్దాం ఒకసారి ఈ యొక్క దీనికి వచ్చినటువంటి ఫార్ములా ఇన్ అండ్ అవుట్ రూలు ఒకసారి గమనిద్దాం ఇక్కడ యారో అనేది లోపలికి యారో లోపలికి యారో లోపలికి యారో లోపలికి కానీ ఇక్కడ కొంచెం అవుట్కి వచ్చింది అనమాట ఒకనే యారో అనేది బయటకు వచ్చింది ఇక్కడ లోపలికే ఉంది ఇక్కడ లోపల ఉంది ఇక్కడ లోపల ఉంది ఇక్కడ లోపల కానీ ఇక్కడ బయట నుంచి స్టార్ట్ అయింది కాబట్టి థర్టీకి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట థర్టీ వన్ క్వశ్చన్ ఇది నేను మీకు ఫార్ములాలో చెప్పినట్టు రూల్స్లో చెప్పినట్టు యాంగిల్ ఆర్ నైంటీ డిగ్రీస్ అని చెప్పాను ఫార్ములాలో మీరు గమనించినట్లయితే దీనికి నైంటీ డిగ్రీస్ ఉంది దీనికి నైంటీ డిగ్రీస్ ఉంది దీనికి నైంటీ డిగ్రీస్ కానీ ఇది వన్ థర్టీ ఫైవ్ ఒకనా వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఇది నైంటీ డిగ్రీస్ ఇది నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఇది ఒకటే వన్ థర్టీ ఫైవ్ అవటం వల్ల ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీ టూకి గమనిద్దాము థర్టీ టూ క్వశ్చన్ మనము థర్టీ టూలో గమనించినట్లయితే ఈ డాట్కి యువతల ఇది ఉంది డాట్కి యువతలేది డాట్కి యువతలేది డాట్కి యువతలేది డాట్కి యాక్చువల్గా ఇలా ఉందన్నమాట ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ ఓకే ఇక్కడ పాయింట్గా ఇక్కడ డాష్ గమనిద్దాం ఇక్కడ సింగిల్ డాష్ ఇక్కడ సింగిల్ డాష్ ఇక్కడ డబల్ డాష్ ఇక్కడ సింగిల్ డాష్ సింగిల్ డాష్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ముప్పై రెండుకి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై మూడుకి ముప్పై మూడుకి ఇక్కడ సింగిల్ వన్ టూ వన్ 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 మీరు గమనించినట్లయితే ఇక్కడ రెండు బ్లాక్లు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ వన్ బ్లాక్ వన్ బ్లాక్ వన్ బ్లాక్ వన్ బ్లాక్ మాత్రమే ఉంది కాబట్టి థర్టీ త్రీకి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు థర్టీ ఫోర్ని గమనిద్దాం థర్టీ ఫోర్ ఇక్కడ ఎర ఉంది ఇక్కడ ఎరో ఉంది ఇక్కడ యారో ఉంది ఇక్కడ ఎరో ఉంది ఇక్కడ ఎర ఉంది నెక్స్ట్ ఈ యొక్క ట్రయాంగిల్ అనేది దీని సైడ్ ఉంది ఈ యొక్క ట్రాంగిల్ దీని సైడ్ ఉంది ట్రయాంగిల్ దీని సైడ్ ఉంది ట్రాయాంగిల్ రివర్స్లో ఉందన్నమాట ఇక్కడ రివర్స్ ఇక్కడ ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండటం వల్ల దీనికి రైట్ ఆన్సర్ ఏదంటే ఇదన్నమాట ఓకేనా ఇది మీకు రైట్ ఆన్సర్ అయ్యింది ఆప్షన్ డి లాస్ట్ క్వశ్చన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ క్వశ్చను ఇక్కడ నాలుగున్నాయి నాలుగున్నాయి నాలుగు 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 ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఒకసారి స్టార్లు గమనిద్దాం స్టార్ రెండు రెండు మూడు మూడు రెండు 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 కాబట్టి ఆప్షన్ ఇస్ ద ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నేను మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఫార్ములా బేస్డ్గా చెప్పడం జరిగింది ఓకేనా ఫార్ములా బేస్డ్గా మనకు ఉన్నటువంటి రెండు వేల పదిహేడు ఆరో తారీఖు ముప్పై ఆరో నెల ముప్పై తారీఖు ఉన్నటువంటి క్లాసిఫికేషన్ టెస్ట్ని పూర్తిగా పూర్తిగా మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీకు చెప్పడం జరిగింది గమనించినట్లయితే దానికి ఏ ఏ రూల్స్ ఉంటాయి అనేది మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ నేనైతే నేనైతే సొంతగా మై ఓన్గా మై ఓన్గా ఈ యొక్క రూల్స్ని తయారు చేసుకోవటం జరిగింది రూల్స్ అనేవి నా ఓన్గా తయారు చేసుకున్నాను మనం క్వశ్చన్ ఎలా చేస్తున్నాం అనేటువంటి విధానాన్ని బట్టి నేను ఈ రూల్స్ని నేనే పేరు పెట్టుకొని అలా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి మీకు ఏదైనా ఇన్స్టూటోల్డ్ ఏదైనా రూల్స్ ఇచ్చినట్లయితే ఎలా చేయాలి ఏంటనేది మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కాబోయే స్టేషన్ మాస్టర్లందరికీ ఆల్ ది బెస్ట్ ఉంటాను ఫ్రెండ్స్ నేను మీ నెంటెక్కిన వీడియోస్ బాయ్